लेटेस्ट अपडेट्स कोसम मा कलर फ्रेम्स मूवीज चैनल नी सब्सक्राइब చేయండి। నరసింహం నందమూరి బాలకృష్ణ గౌతమిపుత్ర సాతకర్ణి చిత్రంతో 100 సినిమాలు పూర్తి చేసి రెట్టించిన ఉత్సాహంతో వరుసగా సినిమాలు చేస్తున్నారు। అఖండ వీరసింహారెడ్డి చిత్రాలతో వరుసగా బ్లాక్ బస్టర్స్ సాధించిన బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడితో భారీ చిత్రం చేస్తున్నారు। ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది। ఇందులో బాలయ్యకు జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తుంటే కూతురుగా శ్రీలీల నటిస్తుంది। అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైనింగ్ గా ఉంటూనే బాలయ్య మార్క్ యాక్షన్ కూడా ఉంటుందని సమాచారం। అయితే బాలయ్య నెక్స్ట్ మూవీని ఎవరితో చేయనున్నారు అనేది అనౌన్స్ చేయలేదు, కానీ బోయపాటితో బాలయ్య తదుపరి చిత్రం ఉంటుందని వార్తలు వచ్చాయి। ఆ తర్వాత బోయపాటి రామ్తో సినిమా చేస్తున్నాడు కాబట్టి ఈ గ్యాప్లో బాలయ్య మరో సినిమా చేయనున్నాడని టాక్ వచ్చింది। అది ఎవరితోనో కాదు, ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య అనే సినిమాను తెరకెక్కించి బ్లాక్ బస్టర్ అందించిన బాబీతో బాలయ్య ఓ సినిమా చేయనున్నారని ప్రచారం జరుగుతుంది। దీంతో బాలయ్య నెక్స్ట్ మూవీ ఎవరితో అనేది ఆసక్తిగా మారింది। తాజా వార్త ఏంటంటే బాలయ్య తదుపరి చిత్రం బోయపాటితోనే అని తెలిసింది। బోయపాటి రామ్ మూవీ కంప్లీట్ చేసి వచ్చే వరకు బాలయ్య ఆగుతానని చెప్పారట। ఈ సినిమా తర్వాతే బాబీతో సినిమా చేస్తానని చెప్పారట బాలయ్య। గత 2 రోజులుగా బాలయ్య బోయపాటి మధ్య చర్చలు జరిగాయని, వీరిద్దరు కాంబోలో మూవీ ఫిక్స్ అయిందని తెలిసింది। జూన్ 10న బాలయ్య పుట్టినరోజు, ఈ సందర్భంగా ఈ చిత్రాన్ని అనౌన్స్ చేస్తారని టాక్ వినిపిస్తోంది। సింహ, లెజెండ్, అఖండ చిత్రాలు ఒకదానిని మించి మరొకటి విజయం సాధించాయి। మరి ఈసారి చేసే సినిమా ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుందో చూడాలి। Please subscribe Color Frames. Color Frames ki subscribe cheyandi. Subscribe to Color Frames. Please subscribe to Color Frames.